నేను సీతక్క ఎమ్మెల్యే సీతక్క హలో ములుగు ఎమ్మెల్యే సీతక్కని మాట్లాడుతున్నండి మీరు జేసీ గారు కదా అదేనండి భూములు అట్లా తీసుకుంటే వాళ్ళ కనీసం కడుపు ఉంటది ఏ మాట్లాడుతున్నావండి ఎట్లా తీసుకుంటున్నాడన్నా నువ్వు జేసీ కదా జవాబు చెప్పవా నేను ఎమ్మెల్యే ఎక్కడన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మరి ఎక్కడ తీసుకుంటున్నాడన్నా నువ్వు ఏ మాట్లాడుతున్నావు మర్యాద లేకుండా ఇక్కడ ఆహా నువ్వు ఆ నీ నీ భూమి ఇస్తావా నీ భూమి ఇస్తావా మీ భూమి ఇస్తారా రామంజపూర్ లో ఇంత పెద్ద ఎత్తున అంత గొడవలు అయితుంటే మీరు ఉండి పట్టించుకోకుండా మళ్ళీ ఏం చేస్తున్నారు అంటారు చెప్పండి అంటారు పదివేలు ఇస్తే ఉంటక పదివేలు ఎక్కడ నడుస్తుందా ఉంటక పదివేలు ఎక్కడ నడుస్తుందా ఆ చెప్పండి చెప్పండి మీ చేతిలో లేనప్పుడు మీరు ఆడ ఒప్పించుకొని రావాలి మీ చేతిలో లేనప్పుడు మీరు ఏం చేస్తారండి మీరు చేతిలో లేనప్పుడు భూమి తీసుకునే చేతన అవుతుందా భూమి ఎట్లా తీసుకుంటారు భూమి తీసుకోవడం చేతన అవుతుంది వాళ్ళ భూమి అంటే కన్న బిడ్డలతో సమానము భూములు తీసుకుంటప్పుడు మరి నీ భూమి నా భూమి ఇంకో ఎమ్మెల్యే భూమి అట్లనే ఇస్తారా మనం అట్లనే గుంజుకుంటామా అదే మీ మీ అధికారులకు చెప్పుకోండి మీ అధికారులకు కూడా చెప్పండి అది ప్రజల భూమి వాళ్ళకి హక్కు ఉంటుంది వాళ్ళని పోలీసు వాళ్ళని తీసుకొచ్చి పెట్టి తొక్కిస్తాము కొట్టిస్తాము అని చెప్పి గుంజుకుంటే ఇది కరెక్ట్ కాదు నిన్న 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 మొత్తం పోలీసుని తీసుకొచ్చి చేసిర్రు భూమి అంటే వాళ్ళ కన్న బిడ్డలతో సమానం తల్లిదండ్రులతో సమానం ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎట్లా చనిపోతే బాధపడతారు భూమి పోతే కూడా గట్లనే బాధపడతారు లాభాలు వచ్చేటోళ్ళకి వస్తుండొచ్చు కానీ భూమి పోయినోడికైతే వాళ్ళ బాధ ఉంటాయి కదా వాళ్ళ R&R ప్యాకేజ్ ఉంది మనకు 2013 ఈ తిప్పిన పాకైనా ములుగు అయినా ఇవన్నీ పోరాటాలకు అడ్డాలి ఈయన నష్టపరిహారం ఈయన అవసరం డెవలప్మెంట్ కోసం మేము కూడా అందరూ ఇచ్చినాక ఎవరి దగ్గర పోయి కూలి పని చేసుకోవాలి అదే మీరు కూడా అందరు అడగండి తప్పకుండా మీ తరఫున కూడా నేను మాట్లాడతా పత్రికా సోదరులు కూడా ఇంట్లో భూమి గుంట తీసుకుంటా అంటే నీకు తగ్గ రేట్ ఇవ్వకుండా నువ్వు అట్లనే ఇయ్యాయా నీ ఊర్లో పోయి ఇద్దుపా ఓట్లు వేయించుకుంటప్పుడు అందరికి ఆదుకుంటానే చెప్పింది కదా ఓట్లు వేయించుకుంటప్పుడు ఎవరైనా కూడా అందరు నా వాళ్ళే అందరిని కాపాడుకుంటాం అని ఏ ఏదైనా అమ్మగారి పల్లె వాళ్ళ పోరాటం అట్లనే ఉండదు కనీసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మరి ఇట్లాంటివి చేయొచ్చు కదా నాయకులు మరి అది దాని పరిస్థితి ఏంది అనేది కూడా మీరు మాట్లాడాలంటే మీరు ఒక కమిటీ వేసుకొని అఖిల పక్షం లాగానే ఏర్పడండి ఏర్పడి అన్ని పార్టీలను పిలవండి ఎవరు మద్దతు ఇయ్యరో వాళ్ళ భర్త టైం ఉన్నప్పుడు మీరు 300 ఎకరాలు 500 ఎకరాలు 1000 ఎకరాలు 200 ఎకరాలు ఫామ్ హౌస్ జమాయిల చెట్లు తోటలు పెట్టుకొని మీ కడ కాకుండా మా కాడికి వచ్చి పెట్టుకుంటున్నారు నేను నోడు పనిచేసి బయటకు వస్తున్నావు కింద నూనె కూడా అది ఉండు అది లేదు అందుకోసం ఇట్లా జనాలు ఉసురు పోసుకుంటున్నారు జనాలు అర్థం చేసుకోవాలి ఇప్పటి నుంచి ప్రతి క్షణం ప్రజల కోసం అని ఏదైతే మనం క్యాప్షన్ పెట్టుకొని మీడియా పనిచేస్తుందో ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా పనిచేసేదే మీడియా కాబట్టి ఇవాళ ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో లేకున్నా నిత్యం ప్రజల సమస్యల మీద పాటుపడాల్సినటువంటిది ప్రతిపక్ష బాధ్యతగా మాది అదేవిధంగా మరి ప్రజాస్వామ్యానికి మరొక స్తంభంగా మూల స్తంభంగా మీడియాది కాబట్టి దయచేసి ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో చాలా జరుగుతున్నాయి ఇప్పటివరకు అమ్మవారి పల్లెలో కూడా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు గతంలో భూములు పోతున్నాయని వాళ్ళు కూడా దీక్ష చేసిర్రు
నా దృష్టికి వచ్చినప్పుడు ఆ రోజు కూడా నేను జేసీ గారితో మాట్లాడడం జరిగింది కానీ చలనం లేదు ఎందుకంటే అధికారులు అధికారులలా లేరు కొంతమంది దరిద్రంగా పనిచేస్తున్నారు అసహ్యం వినపడుతుంది వాళ్ళు చదివిన చదువులకు చేసే డ్యూటీలకు వ్యవహరించే విధానానికి పోలీస్ అధికారులు కావొచ్చు ఐఏఎస్లు కావొచ్చు ఐపీఎస్లు కావొచ్చు ఇంకా కొంతమంది సలాం కొట్టుకుంటూ బతుకుతున్నారు ఎందుకయ్య బతుకులు నిజంగా ఎస్ డ్యూటీ అంటే డ్యూటీ న్యాయం ఏదుంటా చేయాలి ఎవరమైనా కొంతమందిని అంటున్నా నేను అందరం నేను ఎప్పుడు మాట తుల్లలేదు కానీ ఒక్కొక్క కడ చూస్తుంటే బాధ అనిపిస్తుంది వ్యవస్థ ఏంది అసలు ఎడిపోతుంది ఇది ఇవాల భూములు పోతున్నాయి అంటే వాళ్ళని కూర్చోబెట్టి గ్రామ సభ పెట్టి వాళ్ళకు నష్టం ఏం జరుగు ఎంత జరుగుతుంది ఎంత రేట్ ఉంది సరే 10 రూపాయలు తక్కువైనా పరలేదు వాళ్ళని ఒప్పించి మెప్పించి ప్రభుత్వం తీసుకున్నప్పుడు చెప్పాలి కానీ లాటీ ఛార్జీలు చేస్తాం కొడతాం లారీలల్ ఎత్తుకుపోతాం ఎంత మందిని బెదిరిస్తారు ఎంత మందిని రకంగా ఇచ్చేస్తారు ఈ రోజు మరి మనుగూరు మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి రామంజార్ ఏదైతే మరి భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి రైల్వే ట్రాక్ వేస్తున్నారు రైల్వే ట్రాక్ వేస్తున్నారు కనీసం గ్రామ సభ పెట్టి రైతులందరితో మాట్లాడి ఒప్పందం చేసుకొని తీసుకోవాలి తీసుకున్నా కూడా ఇప్పుడు ఒక ట్రాక్ మందం అంటే ఒక రైల్వే ట్రాక్ తీసుకుంటున్నారు అటు భూమి పోతుంది ఇటు భూమి పోతుంది అదే రైతుది వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంట ఎవరికైనా ఉన్నదనే ఇట్లాంటిది భూమిలో పోతుంటే ఆ రైతు ఎడ్ల బండి అవతలకి ఎట్లా తోలుకొని పోతారు అంత ఎత్తు పోతున్నారు మీరు అంత ఎత్తు నుంచి ఎడ్ల బండి దిగుతుందా లేకుంటే ట్రాక్టర్ ఎక్కి దిగుతుందా ఇవన్నీ అసలు ఎందుకు ఇట్లాంటి అన్యాయం చేయాలి మీరు మాట్లాడితే ప్రజల కోసం పని చేస్తున్నాం ప్రజల కోసమే కొంతమంది పార్టీలు మారినామంటారు ఒక దిక్కేమో పోడుభూములకు పట్టాలు ఇస్తారని కాగితాలు తీసుకున్నారు దరఖాస్తులు తీసుకున్నారు మేమందరం పోరాటం చేసినాం అఖిలపక్షంగా మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ అదేవిధంగా అఖిలపక్షాలు కానీ అందరం రోడ్డు సడక్ బంద్ ప్రోగ్రాం చేసిన తర్వాత పోడు భూముల మీద దరఖాస్తులు తీసుకున్నారు ఇప్పుడు దరఖాస్తులు అక్కడనే ఉన్నాయి మళ్ళీ ట్రంచులు కొడతారు భూములు ఎంబటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకోసం ఇవాళ రామంజారంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇవాళ వామపక్ష పార్టీలు కూడా బయటకు వచ్చి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి నేను ఇవాళ వ్యక్తిగత పర్యటన మీదనే వచ్చిన వాస్తవానికి కానీ రైతుల ఆవేదన ఇక్కడ ఉంది కాబట్టి నా వ్యక్తిగతంగానైనా నేను వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఉండలేకపోతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలి అధికారులు కూడా మేము అధికారులం అనేటువంటి సోయి పెట్టుకొని పనిచేయాలి మేము అధికారులము మేము న్యాయంగా పనిచేయాలి ఎవరికి అధికారం ఉంటే వాళ్ళకు ఏదో దాసులం కాదు ఎస్ ఐఎమ్ ఐఎస్ ఐపీఎస్ నేను ఎస్ఐ సిఐ అని గల్లా ఎగిరేసుకొని న్యాయంగా పనిచేయాలి కానీ ఆయన గొట్టు మనడు కాబట్టి కొడతా ఇలా మేము కడిపోయినాం ఆంప్లర్ తీసేయమన్నాడు కాబట్టి తీసేస్తా ఏదై చిల్లర రాజకీయాలు చిల్లర వ్యవస్థ ఈ నాయకులేంది ఈ అధికారులేంది అందుకోసం ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా రామంజారం వాళ్ళకి న్యాయం జరగకుండా వాళ్ళ తరఫున నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తా మళ్ళొకసారి కూడా కలెక్టర్ గారికి నేను ఫోన్ చేస్తా ఇప్పుడు ఆ జేసీ గారు ఏ మూడ్లు ఉన్నారో ఏ జోసులు ఉన్నారో తెలియదు కానీ మాట్లాడిన విధానం కరెక్ట్ లేదు ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తాం మీరు అందరు కూడా ఐక్యంగా ఉండండి పోరాటానికి సిద్ధంగా ఉండండి మేము అందరం కూడా మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం పోడు భూములకు పట్టాలు ఇస్తానని కాగితాలు తీసుకున్నారు దరఖాస్తులు తీసుకున్నారు మేమందరం పోరాటం చేసినాం అఖిలపక్షంగా మేము ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినాం మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ అదేవిధంగా అఖిలపక్షాలు కానీ అందరం రోడ్డు సడక్ బంద్ ప్రోగ్రాం చేసిన తర్వాత పోడు భూముల మీద దరఖాస్తులు తీసుకున్నారు ఇప్పుడు దరఖాస్తులు అక్కడనే ఉన్నాయి మళ్ళీ ట్రంచులు కొడతారు భూములు ఎంబటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అందుకోసం ఇవాళ రామంజారంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఇవాళ వామపక్ష పార్టీలు కూడా బయటకు వచ్చి వాళ్ళకు మద్దతు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి నేను ఇవాళ వ్యక్తిగత పర్యటన మీదనే వచ్చిన వాస్తవానికి కానీ రైతుల ఆవేదన ఇక్కడ ఉంది కాబట్టి నా వ్యక్తిగతంగానైనా నేను వాళ్ళకు మద్దతు ఇవ్వకుండా ఉండలేకపోతున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలి అధికారులు కూడా మేము అధికారులం అనేటువంటి సోయి పెట్టుకొని పనిచేయాలి మేము అధికారులము మేము న్యాయంగా పనిచేయాలి ఎవరికి అధికారం ఉంటే వాళ్ళకు ఏదో దాసులం కాదు ఎస్ ఐఎమ్ ఐఎస్ ఐపీఎస్ నేను ఎస్ఐ సిఐ అని గల్లా ఎగిరేసుకొని న్యాయంగా పనిచేయాలి కానీ ఆయన గొట్టు మనడు కాబట్టి కొడతా ఇలా మేము కడిపోయినాం ఆంప్లర్ తీసేయమన్నాడు కాబట్టి తీసేస్తా ఏదై చిల్లర రాజకీయాలు చిల్లర వ్యవస్థ ఈ నాయకులేంది ఈ అధికారులేంది అందుకోసం ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో కూడా రామంజారం వాళ్ళకి న్యాయం జరగకుండా వాళ్ళ తరఫున నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తా మళ్ళొకసారి కూడా కలెక్టర్ గారికి
ఫోన్ చేస్తా ఇప్పుడు ఆ జేసీ గారు ఏ మూడ్లు ఉన్నారో ఏ జోస్లు ఉన్నారో తెలియదు గానీ మాట్లాడిన విధానం కరెక్ట్ లేదు ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రస్తావిస్తా మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండండి పోరాటానికి సిద్ధంగా ఉండండి మేము అందరం కూడా మద్దతు ఇస్తామని తెలియజేస్తా ఉన్నాను।